లో ఉన్నత శిఖరాలకు వెళ్లాలని, పేద విద్యార్థుల యొక్క స్థితిగతులు మెరుగుపడాలని, ఆంధ్రప్రదేశ్ ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు విద్యాపరంగా ముందుకెళ్లాలని ఎంతో కసితో గత ప్రభుత్వం పనిచేస్తే ఈరోజు మెగామీట్ అంట, నేను దాన్ని దగామీట్ అంట. ఎవరిని దగా చేయటానికి? ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విద్యా వ్యాప్తిని, విద్యను పుంతలు తొక్కించాలని ఒక గొప్ప ఉద్దేశంతో నాడు నేడు అనే కార్యక్రమం కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, సిబిఎస్ఈ సిలబస్ కానీ, ఐబీ వైపు అడుగులు వేయటం కానీ, లేకపోతే టోఫెల్ కానీ, సబ్జెక్ట్ టీచర్స్ కాన్సెప్ట్ కానీ, తరగతి గదుల్లో 6వ తరగతి నుంచి ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్ ప్యానల్ సిస్టాన్ని కానీ, లేకపోతే 8వ తరగతిలో మరి ట్యాబుల పంపిణీ కానీ, అసలు కొత్త విధానం విద్యా కానుక మెనూలో అయితే రోజుకొక ఐటెం, రోజుకొక టైం టేబుల్ లాగా గోరుమతనిచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల పిల్లల యొక్క ఆరోగ్యంతో పాటు చదువులమ్మ తల్లి ఓలలాడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పనిచేస్తే మీరు చెప్పుకోవటానికి ఒక్కటంటే ఒకటి. ఏ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారో వాటన్నిటినీ గాలికి వదిలేశారు, వాటన్నిటినీ తిరోధకాలు ఇచ్చారు. నాడు నేడుకైతే దరిదాపు 12,000 కోట్లకు పైగా వెచ్చించి 45,000కు పైగా స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ రెన్యువేట్ చేస్తే వాటిల్లో కూర్చొని మీరు ఈరోజు తగుదురమ్మ కదా అని చెప్పేసి మీటింగులు పెట్టి పేరెంట్ టీచర్స్ అంట ఎందుకు పెడతా ఉన్నారు? మీ పిల్లవాళ్ళకి ఇంగ్లీష్ విద్యను ఆపేశారని చెప్తాక, మీ పిల్లవాళ్లకు సిబిఎస్ఈ సిలబస్ చదవటానికి ఇష్టం లేదు మాకు ఆపేశారని చెప్తానుక, మీ పిల్లవాళ్ళకి ఈరోజు బ్రహ్మాండమైన స్కూల్స్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు నేనున్న దాంట్లో కూర్చొని చెప్తాను చదివించండి అని చెప్తాక, బ్రహ్మాండమైన ట్రైన్ టీచర్స్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో తర్ఫీదు ఇచ్చి గ్లోబల్ సిస్టమ్ లో పిల్లలను చదివించడానికి అవకాశాలు కల్పించారు జగన్మోహన్ రెడ్డి, నేను ఆపేస్తున్నానని చెప్పడానిక దేనికోసం పెడతా ఉన్నారని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఒక్క గోరుముద్దకే దరిదాపు 6,570 కోట్లకు పైగా వెచ్చించి పిల్లలు పరిపుష్టంగా ఆరోగ్యంగా క్వాలిటీ ఫుడ్, ఇళ్ల దగ్గర తల్లిదండ్రులు పెట్టిన భోజనం కన్నా స్కూళ్లలో భోజనం బాగుంది మేము ఇక్కడే తింటామని చెప్పే విధంగా ఒక మనోనిబ్బరం కల్పించే విధంగా పిల్లల ఆరోగ్యవంతులు చేసినటువంటి పరిస్థితి కోసం మీరు పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది పెట్టారని అడుగుతా ఉన్నా. ఏ చివరికి ఎంతకు వెళ్ళారంటే టెక్నికల్గా మీరు పిల్లల్ని పాడు చేయొద్దు, టెక్నికల్గా ఆ సిస్టంలోకి ఇన్వాల్వ్ అవద్దని మీరు చెప్తా ఉన్నారంటే ఎంత నిస్సిగ్గుగా ఉందో. 8వ తరగతిలో ట్యాబ్ ఇచ్చి పిల్లలను బ్రహ్మాండంగా తర్ఫీ చేయడానికి వాళ్ళకు వాళ్లే డౌట్స్ ఉన్నా కానీ మరలా నివృత్తి చేసుకోవడానికి ఆస్కారం కలిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేస్తే నువ్వు వద్దని చెప్పడానికి ఈరోజు పేరెంట్ మీటింగ్ పెట్టారని అడుగుతా ఉన్నా. ఎందుకు మీరు ఎవరిని ఉద్దేశంగా ఎవరిని మోసం చేయడానికి, ఈ సమాజంలో అణగారినటువంటి పేద పిల్లల యొక్క స్థితిగతులు మార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప కార్యక్రమాలు చేసి రాష్ట్ర చరిత్రలో లేదా దేశ చరిత్రలో ఒక కలికితురాయిలాగా జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థను పైకి తీసుకొస్తే నిమ్మకు నీరెత్తినట్టు. తల్లికి వందనం అన్నారు, ఎటు పోయిందో తెలియదు. ఈరోజు అమ్మఒడి ఏమైపోయింది? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే అమ్మఒడిని మీరు తల్లికి వందనం అన్నారు కదా, ఎవరికి ఇచ్చారు డబ్బులు? ఎంత ఇచ్చారు డబ్బులు? మీరు ఈ 3 త్రైమాసికాలలో చూస్తే విద్యా దీవెన కింద దరిదాపు 2,800 కోట్ల రూపాయల బకాయి ఉంది. ఈరోజుకి మీరు దాని మీద దృష్టి పెట్టాలా? వసతి దీవెన కింద దరిదాపు 1,100 కోట్ల రూపాయలు బకాయి ఉంటే దాని గురించి మాట్లాడటాలా? వెరసి 3,900 కోట్ల రూపాయలు ఈ 3 త్రైమాసికాల్లో బాకీ ఉంటే దాని గురించి మాట్లాడకుండా మీరు ఈ యొక్క మీట్లు దగా చేయటం కాదా అని అడుగుతా ఉన్నా. దాని మీద ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? ఈరోజు పేద పిల్లలు చదువుకోవటానికి ప్రైవేట్ స్కూళ్ళలో చదివించాలనే ఒక కసితోనే మీరు
ఈ సిస్టాన్నీ ప్రక్కదోవ పట్టిస్తా ఉన్నారని అడుగుతా ఉన్నా. మీరు ఎప్పుడు అనుకున్నాం ఇంగ్లీష్ మీడియం వద్దని చెప్పారు, కోర్టులకు వెళ్ళారు ఆ రోజు, అప్పుడే మీ ఆలోచనలు బయటపడ్డాయి. ఈ రోజు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. ఇంగ్లీష్ విద్యను మీరు ఈ రాష్ట్రంలో పేద పిల్లలు కుటుంబాలు చదువుకోవటానికి తరతరాలకు మోసం చేయటానికి సిద్ధంగా ముందుకెళ్తా ఉన్నారని చెప్తా ఉన్నా. ఎక్కడన్నా ఉందా ఇంత బ్రహ్మాండం వంటి సిస్టాన్ని? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి సిస్టాన్ని, అంబేద్కర్ ఆలోచన విధానం తీసుకునే సిస్టాన్ని ఏ కులంలో ఉన్న పేదవాడైనా, నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, ఏ కులంలో ఉన్న పేదవాడైనా చదువుకు దూరంగా ఉన్నటువంటి వారు వచ్చి ప్రైవేట్ స్కూల్లో కాకుండా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని యొక్క తల్లిదండ్రుల ఆశలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతింతై ఒట్టింతై అనే విధంగా పైకి తీసుకెళ్తే మీరు నీళ్లు చల్లి క్రిందకి తీసుకొచ్చి ఆ కుటుంబాల యొక్క బంగారు భవిష్యత్తు, పిల్లల బంగారు భవిష్యత్తుని నాశనం చేయడానికి ఈరోజు పరిపాలన చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాం. ఇదే కాదు, ఈరోజు చూస్తా ఉన్నాం ఎక్కడ చూసినా చదువుల తల్లి ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఓలలాడతా ఉంటే గ్లోబల్ సిస్టంలో ఏ సిస్టమ్ తీసుకున్నా చదువుకోటానికి ఎన్ని అవకాశాలను అన్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఈరోజు విద్య ఎక్కడికి వెళ్తా ఉందంటే మరలా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్తా ఉంది. మరలా మీ వాళ్ళ ప్రైవేట్ స్కూళ్ళు బాగుపడాలన్న ఒక్క ఉద్దేశంతోనే ఈ కులాల యొక్క చదువులను నీరుగారుస్తా ఉన్నారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంటే, ఇంత దారుణమైనటువంటి పరిస్థితిని ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకొని వస్తా ఉంటే ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళలో టీచర్స్ చూద్దాం, గవర్నమెంట్ స్కూళ్ళలో టీచర్స్ చూద్దాం, ట్రైన్డ్ టీచర్స్ ఉన్నటువంటి, ట్రైన్డ్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ని అన్ని రకాలుగా తర్ఫీదిచ్చి ఇంగ్లీషు విద్యతో పాటు వాళ్ళ యొక్క జీవితాలను మార్చడానికి అవకాశం కల్పించే విధంగా పిల్లలకు అవకాశాలు కల్పించిన ట్రైన్ టీచర్స్ ఉంటే, మీరు ప్రైవేట్ టీచర్స్లో అన్ట్రైన్డ్ టీచర్స్, అన్క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నటువంటి వారికి వెళ్ళాలని దారులు చూపిస్తానికి మీ కుయుక్తులు పదుతా ఉన్నారు, మీ కుట్రలు చేస్తూ ఉన్నారు. ఈ కుట్రలకు కుయంత్రాలకు తప్పకుండా విద్యా వ్యవస్థ నీరుగారిపోతా ఉంది అని మాత్రం తెలియపరుస్తూ ఉన్నా. ఒక ప్రక్క స్కూల్ ఎడ్యుకేషన్, ఇకపోతే కాలేజ్ ఎడ్యుకేషన్కి వెళ్దాం. హైయర్ ఎడ్యుకేషన్కి వస్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకేసారి ఏనాడైనా ఒక వైస్ ఛాన్సలర్ని అపాయింట్ చేస్తే వాళ్ళ టెన్యూర్ 3 ఇయర్స్ కంపల్సరీ, వైస్ ఛాన్సలర్ ఆ 3 ఇయర్స్ పొలిటికల్ పార్టీలతో సంబంధం లేకుండా యూజీసీ నిబంధనలకు లోబడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ వైస్ ఛాన్సలర్ అయినా పనిచేయాలి. మీరు వచ్చి భయపెట్టి బాపెట్టి 20 మంది వైస్ ఛాన్సలర్ని రిజైన్ చేయించారే, దరిదాపు 6 నెలల కాలం వ్యవధా ఉంది. ఒక్క వైస్ ఛాన్సలర్ అయినా మీరు అపాయింట్ చేశారని అడుగుతా ఉన్నా. ఇన్ఛార్జ్లతో నడపటం, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్, ఈసీ మీటింగ్ ఆంధ్రప్రదేశ్లో ఏ విశ్వవిద్యాలయంలో పెట్టకపోవటానికి కారణం ఏమిటని అడుగుతా ఉన్నా. మీరు వైస్ ఛాన్సలర్, కొత్త వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్ చేసే ముందు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నామినీని అపాయింట్ చేయాలి. ఏ విశ్వవిద్యాలయంలో ఉన్న ఈసీ మెంబర్స్ లో ఒక ఈసీ మెంబర్ని వైస్ ఛాన్సలర్ ఎంపిక కమిటీలో మెంబర్గా అపాయింట్ చేయాలా? ఈ రోజుకి చేయలేదంటే మీ ఆలోచన సరళి ఏమిటి విద్య మీద అని అడుగుతా ఉన్నా. రిక్రూట్మెంట్ సగా గాలికి వదిలేశారు. క్వాలిఫైడ్ రీసెర్చ్ స్కాలర్స్ పిహెచ్డీలు ఉండి, ఇంటర్నేషనల్ పేపర్స్ ఉండి, రీసెర్చ్ అనుభవం ఉండి ఉన్నటువంటి క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నటువంటి స్కాలర్స్ రోడ్డున తిరుగుతూ ఉన్నారే, వారికి ఎక్కడ మీరు అవకాశం కల్పిస్తలా?